ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కూరగాయలతో పోలిస్తే, దుంపకూరలతో పోలిస్తే ఆకుకూరలు మూడొంతులు పోషకాలు ఎక్కువ కలిగి ఉంటాయని నేను ఎప్పుడూ చెప్తుంటాను. అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ చాలామంది బచ్చలి కూర వాడకం చాలా తగ్గించి వాడుకుంటూ ఉంటారు. కానీ ఇది చవకగా లభిస్తుంది, సంవత్సరం పొడుగునా లభిస్తుంది. పెద్దగా బచ్చల కూరకి ఎవరూ కూడా ఎరువులు పురుగు మందులు అసలు ఏమీ కొట్టరు. అది న్యాచురల్గా ఓ తీగలు పెట్టేస్తే అటు అల్లుకుని ఊరికే వచ్చేస్తూ ఉంటాయి. ఆకులు గిల్లుతుంటే కొత్త ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని కాడబచ్చలి, తీగ బచ్చలి ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ ఏ బచ్చల కూర అయినా సరే చాలా మంచిది. కానీ మరి బచ్చల కూరలో ఏమేమి పోషకాలు ఉంటాయి, అసలు స్పెషల్గా ఏం ఫలితాలు దాన్ని తింటే మనకు వస్తాయి, ఇలాంటి వారికి తెలియచేస్తే కనపడినప్పుడా బచ్చల కూరనట్లా వండుకుంటారని మీకు అవగాహన కలిగించబోతూ ఉన్నాను. 100 గ్రాముల బచ్చల కూర తీసుకుంటే ఇందులో శక్తి సుమారుగా మనకి 20 కేలరీల శక్తి లభిస్తుందండి 100 గ్రాముల బచ్చల కూరలో. ఈ బచ్చల కూరలో కార్బోహైడ్రేట్స్ 3.5 గ్రాములు ఉంటాయి. పిండి పదార్థాలు మాంసకృతులు 2 గ్రాములు ఉంటాయి. కొవ్వులు 0.3 గ్రామ్స్ అంటే లేనట్లు లెక్కే. ముఖ్యంగా ఇందులో ఫైబర్ 2 గ్రాములు ఉంటుంది. మరి శక్తి చెప్పాను కదా, సుమారుగా 20 కేలరీల శక్తి వస్తుందని. ఇందులో ముఖ్యంగా ఫోలేట్ 104 మైక్రోగ్రామ్స్ ఉంటుంది, అంటే ఫోలిక్ యాసిడ్ అన్నమాట. ఈ ఫోలిక్ యాసిడ్ ఆకుకూరల్లో కూడా కొన్నిట్లోనే ఎక్కువ ఉంటుంది, కానీ మిగతా తోటకూరలు ఇట్లా ఎంత ఉండదు. కానీ బచ్చల కూరలో 104 మైక్రోగ్రామ్స్ ఉంది. మన బాడీకి ఒకరోజు కావాల్సింది 400 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్. కానీ 100 గ్రాములు బచ్చల కూర తింటేనే 104 మైక్రోగ్రామ్స్ వచ్చేస్తున్నది. సుమారుగా మనం ఇంత తినగలుగుతాం తిన్నప్పుడు. దగ్గర దగ్గర 50% ఫోలిక్ యాసిడ్ మనకు వెళ్ళిపోయినట్టే ఒక రోజులో. మరి ఈ ఫోలేట్ వల్ల, ఫోలిక్ యాసిడ్ వల్ల బెనిఫిట్ ఏమిటంటే, కొత్త రక్త కణాలు ఉత్పత్తి బోన్ మ్యారోలో జరుగుతుంటాయి కదా, ఆ బోన్ మ్యారోకులు కొత్త కణాలు ఉత్పత్తికి ఫోలిక్ యాసిడ్ బాగా కావాలి. ఫోలిక్ యాసిడ్ లేకపోతే కణజాల నిర్మాణం జరగదండి. అంటే రక్త కణాల ఉత్పత్తికి మరియు బాడీలో కొత్త కణాలు, చనిపోయిన పాత కణాల ప్లేస్లో కొత్త కణాల పునరుత్పత్తి జరగాలంటే ఫోలిక్ యాసిడ్ కావాలి. అందుకని రక్తహీనత సమస్య రాకుండా బాగా కాపలా కాస్తుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవారికి హోమోసిస్టిన్ అనే ఒక అమైన్ యాసిడ్ ఎక్కువగా వాళ్ళల్లో పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇదేం చేస్తుందంటే, హోమోసిస్టిన్ అనే అమైన్ యాసిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు కారణమవుతూ ఉంటుందన్నమాట. అట్లాగే డెమెన్షియా లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఈ హోమోసిస్టిన్ అనే అమైన్ యాసిడ్ ఒక కారణమవుతూ ఉంటుంది. అందుకని ప్లాంట్ ప్రోటీన్ మంచిది, యానిమల్ ప్రోటీన్ కంటే కూడా అని మనకి ఎక్కువ చెప్తుంటారు. మరి యానిమల్ ప్రోటీన్లో ఉండే ఈ హోమోసిస్టిన్ యొక్క ఎఫెక్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్కి కారణం కాకుండా ఈ బచ్చలి కూరలో ఉండే ఫోలేట్ అనేది ప్రధానంగా ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ని తగ్గించి, అట్లాగే డెమెన్షియా లాంటి సమస్యలు రాకుండా తగ్గించి, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి నాన్ వెజ్ తిన్నప్పుడు వచ్చే డ్యామేజ్ నుంచి కంట్రోల్ చేయడానికి ఈ బచ్చలి కూరలో ఉండే ఫోలేట్ స్పెషల్గా ఉపయోగపడుతున్నది. ఇందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా రక్షించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నదని స్పెషల్గా సైంటిస్టులు నిరూపించడం జరిగిందనమాట. ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు వచ్చిన హోమోసిస్టిన్ని ఈ బచ్చల కూరలో ఉండే ఫోలేట్ అడ్డుకొని దీన్ని మరి ప్రోటీన్గా బాడీ ఉపయోగించుకునేటట్టు మార్చి, బాడీ ఫుల్ ఫామ్లో దీన్ని యూజ్ చేసుకునేటట్టు చేసి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తున్నదట. అందుకని బచ్చల కూర నాన్ వెజ్ తినేవారికి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందని చెప్పొచ్చు ఇక్కడ ఇట్లా చూసుకుంటే. ఇంకా బచ్చల కూరలో చాలా రకాల మినరల్స్ ఎక్కువ ఉంటాయి. మెగ్నీషియము, కాల్షియము, పొటాషియము ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉండటం వల్ల బోన్ హెల్త్ బాగుంటుంది, బోన్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు పాలల్లో తీసుకుంటే 120 మిల్లీగ్రాముల కాల్షియం 100 గ్రాముల పాలల్లో లభిస్తుంది. అదే 100 గ్రాముల బచ్చల కూర తీసుకుంటే దగ్గర దగ్గర 400 మిల్లీగ్రాముల కాల్షియం, పాలకంటే 3 రెట్లు పైగా కాల్షియం బచ్చల కూరలో ఉంటుంది.
అంటే పాలతో పోలిస్తే ఎంత చీప్ అండ్ బెస్ట్ బచ్చల కూర ఒక్కసారి ఆలోచించడం. మరి ఈ రోజుల్లో కాల్షియం లోపం వల్ల కూడా ఎముకలు గొల్లబారిపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయి. మరి కాల్షియం కోసం అనేక రకాలుగా మందులు వాడుతూ ఉన్నారు చాలామంది. సింపుల్గా అంత బచ్చల కూర రోజు తింటే బాడీకి కావాల్సిన మొత్తం కాల్షియం వచ్చేస్తుంది. ఓ 200 గ్రాములు బచ్చల కూర తిన్నామంటే చాలు, వెళ్ళిపోతుంది. మరి ఇది చాలా చాలా బెనిఫిట్. మినరల్స్ బాగా ఉంటాయి, మెయిన్ కాల్షియం బాగా ఉంది. ఈ రకంగా లాభాన్ని బ్లడ్ ఫార్మేషన్కి చాలా మంచిదన్నమాట. మరి అలాంటి బచ్చల కూరని పూర్వం రోజుల నుంచి ఎలా వాడేవారో తెలుసండి. స్పెషల్ వంటకాల్లో అయితే కంద బచ్చలి విందు భోజనాల్లో ఫంక్షన్స్లో చాలా బాగా వండుతారన్నమాట. ఇది కందకు లేని దురద కత్తిపీటకెందుకని ఒక సామెత ఉంది కదా, మరి ఆ కంద మొక్కలు కోసినప్పుడు తింటాం కదా మసాలా వేసి కూరలు, ఆ కందతో పాటు బచ్చలి కూరలు ఆకులు కట్ చేసి బచ్చల కాడలు కూడా ఉంటాయండి, ఆ కాడలను కూడా కట్ చేసి వేయచ్చు ములక్కాడలాగా. బచ్చలి కాడలు వేసి బచ్చలి ఆకులు వేసి కంద కనుక వండి అందులో కొంచెం తీపేసి శనగపప్పు పచ్చిశనగపప్పు నానపెట్టి కనుక వేసి కాంబినేషన్లో కనుక వండితే ఈ కూర ఉంటుందండి ఇక వర్ణనాతీతం, ఇక అద్భుతమైన రుచి. పూర్వం రోజుల్లో స్పెషల్స్ వంటకాల్లో కంద బచ్చలి కాడలేసి ఆకులేసి ఇట్లా వండేవారు అన్నమాట. ఇప్పటికీ ట్రై చేయండి. మనం కూడా అప్పుడు ఒకసారి మన అఫీషియల్ ఛానల్లో చూపించాం, మీరు అట్లాంటి దాన్ని మళ్ళీ రిఫర్ చేసుకుని చూసి వండుకోండి. బచ్చలి కూర కందిపప్పు మెత్తగా ఉడకనివ్వకుండా కందిపప్పు మూడొంతులుడికి పప్పు పప్పుగా ఉండేటట్లు ఎక్కువ కందిపప్పు వేసి అందులో బచ్చలాకేసి వండితే చాలా బాగుంటుంది అన్నమాట. బచ్చలాకుతో కూడా చాలామంది కాంబినేషన్ సొరకాయ ముక్కలు వేసి పెద్దగా పప్పేసి వండుతారు, ఇలాంటి కాంబినేషన్లో వండుకోండి. మరి బచ్చలి కూరను కూడా సహజంగా అన్ని ఆకుకూరల కాంబినేషన్లో 3-4 రకాల ఆకులు కలిపి వండుకునేటప్పుడు బచ్చలి కూర అక్కడ కట్ చేసి రోజు వేయచ్చు. అందుకని ప్రతిరోజు తినతగ్గ లాభమే తప్ప ఇందులో ఏ విధంగా ఏదో కీళ్ళ నొప్పులు వస్తే వాతం చేస్తుంది అనేది ఏమీ బచ్చల కూరలో లేదు. కాబట్టి కాడబచ్చలైనా తీగ బచ్చలైనా ఏదైనా మీరు వాడుకోండి. మీ అందరూ ఇప్పుడు ఇంట్లో సొంతంగా మిద్దె మీద ఆకుకూరలు పండించుకుంటే మంచిది, బాల్కనీలో వరండాల్లో పెంచుకుంటే మంచిది అనుకుంటున్నారు కదా. అలాంటి వారికి కుండీలు పెట్టుకుని కాస్త మేడ మీద బచ్చలి తీగ అందులో గుచ్చి కాస్త చిన్నగాదన్నా కాస్త దారాలు కానీ వల్ల కానీ అట్లా అల్లేసేసి అట్ట పెట్టేస్తే దాని మీద శుభ్రంగా పాకేస్తుంది. లేకపోతే ఇంత ముళ్ళ కంప కానీ కర్రపూల కానీ అట్లా సహాయం తోడుగా అందించేస్తే చాలు. బచ్చలి తీగ చక్కగా మేడ మీద ఏ మెట్ల మీద ఎట్లయినా సరే మెట్లు ఉండే రీలింగ్ మీద చక్కగా పాకేస్తుంది అన్నమాట. ఆకులు అట్లా కాళ్ళు అట్లా గిల్లుకుంటుంటే మళ్ళీ చిగురు వచ్చేస్తూ ఉంటుంది. సంవత్సరం తరబడి మీరు బచ్చల కూర ఒకటి ఆ తీగ కనుక దొడ్లో పెట్టుకోగలిగారంటే ఏ కూర లేనప్పుడు వారానికి 2-3 సార్లు బచ్చల కూర అట్లా పనికొస్తుంది. అటు కాడలు వాడుకోవచ్చు, ఇటు ఆకులు వాడుకోవచ్చు అనమాట. అందుకని బచ్చల కూరలో పచ్చిశనగపప్పు స్పెషల్గా వండుకుంటే ఎంతో బాగుండే స్పెషల్ ఐటమ్ అనమాట. ఇట్లా అనేక రూపాల్లో బచ్చల కూరను వాడండి, స్పెషల్ ప్రయోజనాలు ఈ శరీరానికి అందించడానికి విజ్ఞప్తి చేస్తూ కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు 3 రెట్లు ప్రయోజనాలు ఎక్కువని గ్రహించండి, మర్చిపోకండి. రెగ్యులర్ ఆకుకూర ప్రతింట్లో ఉండే ప్రయత్నం అందరూ చేయాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.